హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే కొంచెం లేట్ అయితే అయిపోయింది, అంటే సోమవారం బయటకు అయితే రాలేదు, ఇంకా స్టార్ట్ అయిపోతున్నారంట. అంటే రాత్రి లేట్ అయిపోయింది, ఇంకా పొద్దున్న వచ్చేప్పటికి లేట్ అయిపోయింది అన్నమాట. ఈరోజు అయితే సోమవారం కల్పవృక్ష వాహనంపై విహరించబోతున్నారు మంగళగిరి పురవేదుల్లో. అది అయితే చూద్దాము. అదేవిధంగా సాయంత్రం అయితే పొన్నమామి చెట్టు, శ్రీకృష్ణుని అవతారము అసలు మామూలుగా ఉండదు. ఈరోజు కూడా బాణాసంచా కాల్పులు, పాములు, చెట్లు చాలా అయితే ఉంటాయి ఈరోజు కూడా. అది కూడా చూద్దాము. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాను. ఈరోజు సోమవారి కల్పవృక్షం అంటే బంగారపు చెట్టు లాంటిది, దాని మీద అయితే విహరించబోతున్నారు సోమవారు. లోనకైతే వెళ్తున్నాను. అదేవిధంగా గురువుగారి చేత మొత్తం వివరంగా అనుకున్నాం దాని గురించి. అయితే వచ్చేసాను, స్టార్ట్ అయితే అయిపోయారు అన్నమాట సోమవారు. గురువుగారి దగ్గరికి అయితే వెళ్తున్నాను, వెళ్ళి మొత్తం వివరంగా కనుక్కున్నాం డీటెయిల్స్. గురువుగారు ఎక్కడున్నారు, ఎక్కడ 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 ఉన్నారు. పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది అనమాట. గురువుగారిది ఈరోజు నుండి కొండ మీద అంట డ్యూటీ. పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది, కానీ ట్రై చేస్తాను. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా సోమవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను. గురువుగారి దగ్గరికి వెళ్ళి అలాగల్లా చెప్పించుకుంటాను. అదైతే పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది, కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు. జ్యోతులు అనమాట ఇవన్నీ, ఇక్కడ పెట్టేశారు కదా రాత్రి. చూసారు ఎన్ని ఉన్నాయో, ఇంకా జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి. జనం కూడా ఈరోజు కూడా ఫుల్గానే ఉన్నారు టెంపుల్లో. Thank you.
నరసింహ జయ జయ నరసింహ. మన మంగళాదేవ క్షేత్రంలో స్వామివారు ఈ రోజున ఉదయం మన మంగళాదేవ పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం మంగళగిరి గుంటూరు జిల్లా. ఈ యొక్క మంగళాదేవ క్షేత్రంలో పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం పూట కల్పవృక్షం మీద దర్శన భాగ్యం కల్పించారు. రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడుగా అటువంటి కల్పవృక్షం మీద స్వామివారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి మన వంశం కానీ మన యొక్క వ్యాపార సంస్థలు కానీ అన్ని దినదినాభి ఒక కల్పవృక్షం ఏ విధంగా దినదినాభి పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా మనం కూడా మన యొక్క సంస్థలన్నీ కూడా దినదినాభి చెందుతాయని చెప్పేసి స్వామివారి యొక్క మంగళాశాసనాలు అటువంటి స్వామివారిని దర్శన భాగ్యం కల్పించుకొని మనం కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవుదామని చెప్పేసి కోరుకుంటున్నాం.